हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्रवंतीस एक्सक्लूसिव। फ्रेंड्स, ई रोज़ वीडियो लो रेस्टोरेंट की వెళ్ళబోతున్నాను అన్నమాట। అది న్యూగా ఓపెన్ చేశారు। అది ఏంటంటే క్రిగో అనే రెస్టారెంట్ ని గాది రోజు ఓపెన్ చేశారు। ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దామని మేము రెస్టారెంట్ కి వెళ్ళాము। ఇది క్రిగో అంటే కృష్ణా గోదావరి రుచులు అని అర్థము। इकड़ा मन की फुड एला अने चाहिए वीडियो तीस इकड़ा व्यू अच्छे चाला बहुत एंट्रेंस नीचे यानी लोपल का चला बहुत इंटीरियर डेकोरेशन का लेदे रेस्टोरेंट चला चला बहुत लोपल का बैठक व्यू अच्छे चला बहुत फोटो दीयदा चला चला बहुत ఏలూరు లో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా వెళ్ళాల్సిన రెస్టారెంట్ అనేతే చెప్పొచ్చు। ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు। అంటే కొత్తగా పెట్టారు కదా, అసలు ఎలా ఉంటది అని ట్రై చేద్దామని వెళ్ళాము। ఫుడ్ అయితే చాలా బాగుంది, డెఫినెట్ గా వెళ్ళొచ్చు। 5 కి 5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు ఈ రెస్టారెంట్ కి। ఇంకా కొంచెం వర్క్ అయితే ఉందంట, ఇంకొక 10 డేస్ లో ఇక కంప్లీట్ గా రెస్టారెంట్ రెడీ అయిపోతుంది। ఇది వచ్చేసి మనకి టేక్ అవే కి సంబంధించిన ఏరియా అన్నమాట। హాల్ లా కూర్చోడానికి గాని వచ్చి తీసుకెళ్ళడానికి వెయిటింగ్ హాల్ లాంటిది, ఇంకా టేక్ అవే కూడా ఉంది। मन की एलूरु कोई बेस्ट रेस्टारेंट अच्छी ना फुड परंग रिसीविंग परंग चूसकना बहुत वीसीव चुस्क अट्ला मन की सर्विंग चला फास्ट मैं आर्डर 5-10 मिनट्स की मैं स्टार्टर्स वाई अंड राइस आइटम्स त्वर वाई। ఇక్కడ మేము వచ్చేసి అక్కడ నేమ్స్ చూసి నవ్వుకుంటున్నాను అన్నమాట, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఆ డిషెస్ నేమ్స్। అదిగోండి ఇక్కడ కొంచెం చూపిస్తున్నాను కదా, మేము వచ్చేసి తవా పొడి చికెన్ ఆర్డర్ పెట్టాము స్టార్టర్। అదైతే ఇదిగోండి చూడండి, ఇలా స్టిక్స్ కి చికెన్ ని ఇట్లాగా చేసి ఇచ్చారన్నమాట। టేస్ట్ చాలా బాగుంది స్టార్టర్స్ లో। నాకు కాస్ట్లు కూడా చాలా రీజనబుల్ గా అనిపించాయి। హ్యాపీగా ఒక ఫ్యామిలీ చక్కగా వెళ్ళి హోమ్లీగా తిని రావడానికైతే చాలా బాగుంటది రెస్టారెంట్। అండ్ మేము ఒక స్టార్టర్ ఒక రైస్ ఐటమ్ చెప్పాము అండ్ డెజర్ట్ ఒకటి చెప్పాము అండ్ ఇంకా లైమ్ సోడా ఒకటి ఆర్డర్ పెట్టాము। మేము ఎక్కడికి వెళ్ళా ఆ లైమ్ సోడాని మాత్రం మిస్ చేసుకోము, అంత ఇష్టం అన్నమాట మా హస్బెండ్కి ఆ లైమ్ సోడా అంటే। ఇదిగోండి టేస్ట్ బాగుంది అని చెప్తున్నాను। ఇక్కడ రైస్ వచ్చేసింది, ఇదేంటంటే పచ్చిమిర్చి కోడి పలావ్ అంట। నేమ్స్ అయితే మనకి రొటీన్ నేమ్స్ అయితే అస్సలు లేవు, ఖచ్చితంగా ఆ మెనూలో ఉన్న నేమ్స్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది। అదిగోండి చూసారా, టేస్ట్ కూడా చాలా బాగుంది, డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే। ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, మాకు అసలు అక్కడ ఏం తినాలో అన్న కన్ఫ్యూజన్లో అయిపోయింది అన్నమాట। ఇంకా ఇదో ఈ పొలా ఒకటి ఆర్డర్ చేశాము, క్వాంటిటీ కూడా బాగానే వచ్చింది ఇద్దరికి, పీసెస్ కూడా చక్కగా ఉన్నాయి బాగుంది। ఇదిగోండి పచ్చిమిర్చి కోడి పులావ్ అంటే దీంట్లో ఎక్కువ శాతం పచ్చిమిర్చే కనిపిస్తుంది నాకు ఆ పులావ్లో। బిర్యానీస్ అని మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు, అక్కడ మెనూలో పులావ్ అనే ఉన్నాయి। ఇక్కడ ఇది అసలు కర్రీ లేకపోయినా రైత లేకపోయినా అట్లా రైస్ని తినేసేలాగా ఉందన్నమాట। అంటే మనకి ఇప్పుడు కొన్ని కొన్ని ఏంటంటే అది ఖచ్చితంగా కర్రీ ఉంటే తినబుద్ధి అవుతుంది కదా, అట్లా లేదన్నమాట, చాలా టేస్టీగా ఉంది। ఇక్కడ మేము వచ్చేసి ఇది క్రిగో బ్రౌనీ అంట, ఇది బాగుంటుంది అన్నారు, సరే టేస్ట్ చేద్దామని తెప్పించుకున్నాను। టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా నచ్చిందన్నమాట। పిల్లలైతే ఇంకా చెప్పవసరం లేదు, చాలా ఇష్టంగా తింటారు నాకు తెలిసి ఈ బ్రౌనీ, ఎందుకంటే చాక్లెట్ ఉంది బ్రౌనీ ఉంది, డెఫినెట్గా అందరికీ నచ్చుద్ది, ఫేవరెట్ ఐటమ్। నాకు బ్రౌనీ అంటే కొంచెం ఇష్టం కానీ తక్కువ తింటాను, కానీ ఈ టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది। కూల్ కూల్గా ఒకటి బ్రౌనీ ఏమో హాట్గా ఉంది, చాలా బాగుంది టేస్ట్। బిల్ కూడా పెద్దగా ఎక్కువ ఏమి అవ్వలేదు, మేము
రీజనబుల్గానే ఉంది అనిపిస్తుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెస్టారెంట్ ఏలూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి ఫుడ్ అనేది టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం వర్క్ ఉంది, అది కూడా అయిపోతుంది అంట. ఇంకా కొత్తగా లైవ్ బ్యాండ్ అని కూడా పెడుతున్నారు, మనకి మ్యూజిక్ కూడా ఉంటుంది అక్కడ. అండ్ ఈ రెస్టారెంట్ వచ్చేసి అతిథి రోడ్లో ఉంది, అక్షర స్కూల్ దగ్గర. అండ్ డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.